టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగడం పాదయాత్ర 214వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 2926 కిలోమీటర్ల నడక సాగించారు. నేడు ఆయన కాకినాడ సిటీతో పాటు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇవాల్టి యువగడం పాదయాత్ర చొల్లంగిపేట క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. వివిధ వర్గాలతో మమేకం అవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ యువనేత ముందుకు సాగనున్నారు. సాయంత్రం సర్పవరం జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించనున్నారు. రాత్రికి యార్లగడ్డ గార్డెన్స్ విడిది కేంద్రంలో బస చేయనున్నారు. ఎటికా యువగళం పాదయాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అప్పారావు లైవ్ లో అందిస్తారు. అప్పారావు ఓవర్ టు యు. విజయచంద్రిక, కాకినాడ నగరంలోకి ఇప్పుడే నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించింది. ఎక్కడికక్కడ దారి పడున్న వందలాదిగా జనం అభిమానులు పార్టీ నేతలు లోకేష్ యువగళం పాదయాత్రకు స్వాగతం పలుకుతున్నారు. భారీ గజమాలలతో లోకేష్ కు స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా నిరుద్యోగులు కానీ ఇసుక కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, నిరుద్యోగులు దారి పడున లోకేష్ తో కరచాలనం చేస్తూ వైసీపీ 4.5 ఏళ్ల పాలనలో తాము ఏ విధంగా నష్టపోయారు, అదే విధంగా పన్నుల భారంతో ఎన్ని రకాలుగా పేద మధ్య తరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి మహిళలందరూ లోకేష్ కి వివరిస్తున్నారు. ఇవన్నీ కూడా సావధానంగా వింటున్న లోకేష్ సమస్యలన్నీ తెలుసుకుంటూ మరి 3 నెలలు ఆగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల కష్టాలన్నీ కూడా నెరవేర్చుతామని, వాళ్ళన్ని కూడా కష్టాలన్నీ తీర్చి ప్రతి ఒక్కరు కూడా పన్నుల భారం తొలగిస్తామని చెప్పి లోకేష్ హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్రకి అడుగు అడిగినా సరే భారీ ఎత్తున స్పందన లభిస్తుంది. ముఖ్యంగా మహిళలు అయితే హారతలు తీసుకొస్తూ లోకేష్ కి తిలకం దుద్దుతూ చంద్రబాబుని అక్రమంగా జైల్లో పెట్టారని, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చి తీరుతుందని చెప్పి వీళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. మన దగ్గర ఇప్పుడు కాకినాడ సిటీకి సంబంధించిన కొంతమంది నాయకులు సార్ మాట్లాడుతుంటాం. మీరు లోకేష్ పాదయాత్ర సంబంధించి అబ్జర్వ్ చేస్తారు, ఎలా ఉంది స్పందన లభిస్తుంది? ఈ ప్రజా పరిపాలన లేని రాజ్యం ఎందుకు ఉంది? జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఎప్పుడైతే పొత్తయిందో పార్టీకి కొత్త నూతన ఉత్సాహం వచ్చింది. దాంతోపాటు నారా లోకేష్ గారు యువగళంలో ప్రజల్లోకి చురుగ్గా ముందుకెళ్తున్నారు. జనసేన పార్టీ కూడా దానికి మద్దతు తెలిపి యువకులందరం కూడా భారీ ఎత్తున యువగళంలో పాల్గొనడం జరుగుతుంది. అడుగడుగున ప్రజా సమస్యలతో ప్రజలందరూ కూడా లోకేష్ గారిని కలుస్తూ వాళ్ళ కన్నీళ్లు తెలుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ పార్టీ ఖచ్చితంగా ప్రజా పరిపాలన ప్రజలకు అందించడానికి అధికారం చేదిక్కించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, లోకేష్ పాదయాత్రకు స్పందన ఎలా లభిస్తుంది? ఈ రోజు ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది? ఈ పాదయాత్ర చాలా బాగా స్పందన వచ్చింది. ప్రజాస్వామ్యం ఎలా కూనీ చేశారు, ప్రజాస్వామ్యం ఎంత కూనీ అయింది 4.5 సంవత్సరాలు మనందరికీ తెలుసు. అయితే ఈ ప్రజా ఈ యుగడం ద్వారా ఈ లోకేష్ గారి పాదయాత్ర ద్వారా ఎంతోమందిని కలుస్తున్నారు, వారి యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారు, వారి సమస్యలు తెలియపరుస్తున్నారు. ఈ యుగడం పాదయాత్ర ద్వారా లోకేష్ గారు ఏం చేయాలనుకుంటున్నారు, భవిష్యత్తులో ఈ యువతకు ఏం ఇవ్వాలనుకుంటున్నారు, వాగ్దానాలు అన్నీ తెలియపరుస్తున్నారు. వారి అధికారంలోకి వచ్చి ఏం చేయాలి, ఎలా పరిపాలించాలి, ఏ విధంగా యువతకి మనం అభివృద్ధి కల్పించాలి, వాళ్ళకి పరిశ్రమలు ఎలా ఏర్పాటు చేయాలని ప్రతి దాని మీద కూడా ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రజలంతా స్వాగతం పలుకుతున్నారు. ఈ ప్రజాస్వామ్యం ఎలా కూనీ అయిందో 4.5 సంవత్సరాలు కూడా మనం చూసాం. ఇప్పుడు యువగళం ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించే విధానం ఆయన ఎంతో మార్పు చెంది నాయకుడిగా వచ్చాడు. ఇప్పుడు అంతా కూడా ప్రజలంతా స్వాగతం పలుకుతున్నారండి. మీరు చెప్పండి, పాదయాత్ర స్పందన ఎలా లభిస్తుంది? ఈ రోజు గారికి ఎలా ఉంది? లోకేష్ గారి నాయకత్వం, జనసేన నాయకత్వం వర్దెల్లాలని అందరూ మనస్ఫూర్తిగా స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇది ఇక్కడ నాయకులు చెప్తున్నారు. లోకేష్ పాదయాత్ర కాకినాడ నగరంలోకి ప్రవేశించింది. ఎక్కడికక్కడ దారి పడున లోకేష్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో వేలాదిగా ఉన్న మత్స్యకారులు కానీ, చెట్టు ప్రజలు కానీ, ఇతర సామాజిక వర్గాలు అందరూ కూడా తమ తమ సమస్యలతో వింత పత్రాలతో సిద్ధంగా ఉన్నారు. ఈ ఒక్కరోజే సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న బహిరంగ సభ సంబంధించి లోపే దాదాపు 15 మంది వర్గాలు వివిధ చోట్ల లోకేష్ కి వింత పత్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజిల్ సబ్సిడీలో కానీ, వేటకు సంబంధించి పరిహారం విషయంలో కానీ తీవ్రంగా అన్యాయం చేశారని చెప్పి మా వాళ్ళు, అదేవిధంగా వైసీపీ వచ్చిన తర్వాత 4.5 ఏళ్లలో ఎక్కడ మెగా డిఎస్సీ కానీ ఏ పోస్టులు కూడా తీయలేదని చెప్పి వీళ్ళందరూ కూడా వింత పత్రాలతో లోకేష్ వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడ
कार्यकर्ता गाने नेता गाने महिला गाने ताम पड़ता कष्ट अदे विधा युग संबंधी ताम ये विधि मदत पल वाल लोकेश की विवरी सिद्ध मरी कासेपट्लो काकीनाडा नगर नडिबोड्डुलोकि लोकेश पादयात्र प्रवेशिंचगाने भारी एत्तुन बाणासंचा पेल्चि तम मद्दतु तेलपडं कूडा काकीनाडा व्याप्तंगा पार्टी श्रेणुलु गानि अदे विधंगा प्रजलु गानि सिद्धंगा उन्नारु वारंगा चेप्पालंटे काकीनाडा नगरंलो योगालं भारी एत्तुन सक्सेस् चेयडानिकि उम्मडि तूर्पु गोदावरि जिल्ला व्याप्तंगा नियोजकवर्ग इंचार्जिलु गानि माजी एम्मेल्येलु गानि ఎమ్మెల్యేలు గాని పెద్ద ఎత్తున క్యాడర్తో సిద్ధమయ్యారు. దాదాపు సాయంత్రం 5 గంటలకి సర్పవరం దగ్గర బహిరంగ సభలో దాదాపు 30,000 మంది పైగా జనంతో బహిరంగ సభ నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోపక్క చూస్తుంటే కాకినాడ సంబంధించి ప్రధానంగా మత్స్యకారులకు సంబంధించి బోట్లకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా సబ్సిడీ ఇవ్వకపోవడంతో తమందరం కూడా తెలుగుదేశం పార్టీకి రానున్న రోజుల్లో అండగా ఉంటామని చెప్తున్నారు. ఇప్పటికే గడిచిన 4 రోజులుగా కోనసీమ జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర ముగించుకొని కాకినాడ జిల్లాలోకి యోగల ప్రవేశించి ఈ 5 రోజులు కూడా ఎక్కడికక్కడ ప్రతి వర్గం కూడా తాము పడుతున్న కన్నీళ్లను తమ బాధను లోకేష్కి వివరించారు. తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కళ్ళగీత కార్మికుల దగ్గర నుంచి నిరుద్యోగ యువతకి మత్స్యకారులకి ఇసుక కార్మికులకి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి ప్రతి ఒక్కరి కష్టాలకి పులిస్తా పడబోతున్నారని 3 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చి దాదాపు అధికారం వచ్చిన 100 రోజుల్లోనే ప్రతి ఒక్కరి కష్టం తీరుతానని చెప్పి లోకేష్కి ప్రతి ఒక్కరూ అభివాదం చెప్తున్నారు. అదే విధంగా లోకేష్ కూడా వీళ్ళందరికీ కూడా ధైర్యం చెబుతూ ఏమాత్రం బాధపడొద్దని వైసీపీ అరాచకాలకు పులిస్తా పడే రోజు ఎంతో దూరలేదని చెప్పి వాళ్ళందరూ కూడా వరకంగా ధైర్యం పలుకుతూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో నగర బహిరంగ నగర సంబంధించి ప్రధాన రోడ్లలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. దాదాపు కిలోమీటర్కి 2.5 గంటల వరకు సమయం తీసుకుంటుందంటే కాకినాడ నగరంలో లోకేష్ పాదయాత్రకి ఏ విధంగా ప్రజల భ్రమరథం పడుతున్నారని అర్థం చేసుకోవచ్చు.